జస్ట్ ఒక రెండు మూడు ఇంపార్టెంట్ హైలైట్స్ చెప్పి నేను ఈ సమావేశాన్ని ముగిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఒక ట్రస్ట్ ఫండ్ అడిగాడు. నేను సార్ ఈ ప్రభుత్వం మరి వచ్చింది కదా, వీళ్ళు ఎలా పాలిస్తారు, మీరు ఎలా ఈ ప్రభుత్వాన్ని ఫేస్ చేస్తారని నేను చెప్పాను. మంచి గోడకి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరిగి వస్తారు మనకి. అందుకు మీరు కాస్త వెయిట్ చేయండి. ఎంతకాలం వెయిట్ చేయాలి సార్? నేను అనుకున్నాను, నేను మేము వీధుల్లోనికి రావటానికి కనీసం ఒక లేదన్నా ఒక సంవత్సరం పడుతుంది అనుకున్నాను. కానీ ఆ పని లేకుండా మాకు మూడు నాలుగు నెలల్లోనే రోడ్ల మీదకి తెచ్చే పరిస్థితి వచ్చారు. ఇట్ ఈస్ హైలీ రిడిక్యులస్. అసలు మన నాకు తెలిసి ఈ రాష్ట్రంలో సుమారు 70-80 హత్యలు, ఆత్మహత్యలు, రేప్స్ ఇవన్నీ జరిగాయి. వీటన్నిటి మీద నిత్యం ప్రెస్ గగ్గోలు పెడుతుంది. వీటిల్ని జరగకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని అందులో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ వైఎస్ఆర్సీపీ కన్సర్న్. ఇది వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఒక ఫియర్ షాడో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి వాళ్ళు దెబ్బ మీద దెబ్బ కొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భయపడే పరిస్థితి కాదు, ఇది తిరిగి లేచి నిలబడే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిల్ని మేము వ్యతిరేకిస్తాం, వీటిల్ని మేము పోరాడతాం, వీటిల్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ పోలీస్ స్టేషన్కి పసుపు రంగు చేస్తా ఉన్నారు మినిస్ గారు. మంచిదే, పసుపు రంగు మీరు విధిగా విధులు మార్చుకోకపోతే, మీ ఆలోచనలు ఈ విధంగానే వెళ్తే ఖచ్చితంగా అన్ని పోలీస్ స్టేషన్లకి పసుపు రంగులు పడతాయి. ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక క్రెడెన్షియల్ దక్కుంది. అదేమిటంటే అన్నింటికి పసుపు రంగు వేయించినారా అన్నటువంటిది మాత్రం వస్తుంది ఆయనకి. అది ఆయన ఘనత అనుకుంటే విడిచిపెట్టేమనండి, లేదు అనుకుంటే వీటన్నిటిని ఆపు చేయమనండి. ఏదో ఒకటి చేయాలి కదా, ఏదీ లేకుండా ఎలాగుంటాం? నేను అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఇవాళ ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా మీ అధీనంలో లేదు, మీ అధీనంలో లేదు. మేము ఈరోజు మీకు కలవాలనుకుంటున్నాం, ఎస్పీ గారిని కలవాలనుకుంటున్నాం, కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాం, కలిసి వీటన్నిటి మీద ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటున్నాం. వాళ్ళు భయపడుతున్నారు ఎందుకో మమ్మల్ని చూసి. రిప్రజెంటేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా. మీరు మాకేం చేశారని మళ్ళీ మేము అడుగుతాం. అందుకే కలెక్టర్, ఎస్పీ, బోత్ ఆర్ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ అస్. మేము అడుగుతున్నాం అపాయింట్మెంట్ అడుగుతున్నాం, మీరు మాకు ఇవ్వండి అని. ఇదేంటండి, ఇది నా తెలియక అడుగుతున్నాను. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎస్పీలు వీళ్ళు ఏం చేయాలండి? ఖచ్చితంగా రండి సార్, మీరు పలానప్పుడు రండి, మేము ఉంటాం, మేము వింటాం, మీ సమస్యల్ని తెలుసుకుంటాం, తెలుసుకొని మేము పరిష్కరిస్తాం. నాకు మాట చెప్పమానండి, రెండు పరిష్కరిస్తావు లేదో తర్వాత విషయం. ఈ విధమైనటువంటి పంతాతో వెళ్తున్నారు వాళ్ళు.
ఇది సరైనటువంటి యాటిట్యూడ్ కాదు. ఇది సరైనటువంటి యాటిట్యూడ్ కాదు. మీరు తీయండి. మీరు గడిచినటువంటి ప్రభుత్వంలో ఎన్ని చేశాం? దగ్గర దగ్గర 34 స్కీములు పెట్టాం. ఒక్క స్కీమ్ మీరు చెప్పగలరా? ఒకేది పెన్షన్ మాత్రం ఇస్తున్నారు. అది ఇంక అందులో ఇంకెన్ని అడ్డంకులు పెట్టి తొలగిస్తారో తెలీదు. తర్వాత అన్నిట్లకంటే ముఖ్యంగా ఇది అమ్మకు వందనం, తల్లికి వందనం. తల్లికి వందనమే, తల్లికి తప్పనిసరిగా వందనం పెడతాం. ఆ వందనమే మిగిలిపోద్ది. తండ్రికి తల్లికి వందనం, తండ్రికి ఇంధనం. తల్లికి వందనం దేవుడు, తండ్రికి ఇంధనం మాత్రం పుష్కలంగా లభిస్తుంది. ఏమిటిది రైతు భరోసా అన్నా ఇస్తున్నారా? ఇవన్నీ మేము అడుగుతామనే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటున్నాం. మీరు ఇవ్వట్లేదు. మీరు ఇవ్వకుండా ఎంతకాలం తప్పించుకుంటారు? ఇంకా చూస్తాం. ఇంకా కలెక్టర్ జనం వరకు వస్తే మేము వెళ్తాం జనంతో. వెళ్ళి మీ సంగతి తెలుస్తాం. హౌ మెనీ డేస్ వీఆర్ వెయిటింగ్ లైక్ దిస్? మీరు ఇవ్వరా అపాయింట్మెంట్? ఇది పార్లమెంటరీ డెమోక్రసీకి ఇండియన్ సిస్టమ్ అనుకుంటున్నావా? నీ ఇష్టం అనుకుంటున్నావా? మన మా మిస్సెస్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళ్ళింది. ఆమె కూర్చొని వచ్చేసింది. ఏం వచ్చేస్తున్నావు అన్నాను. అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదా? సరే నేను కూర్చోన్నాను. అంటే విషయం మీకు చెప్తున్నాను నేను. అంత సీరియస్గా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి డిసప్పాయింట్ అయ్యి వెళ్తా వీళ్ళేం కరెక్ట్ నేను వెళ్ళాను. దిస్ ఈస్ ద స్టాండ్ వాట్ దే హ్యావ్ టేకెన్. మీరు రూలింగ్ పార్టీ వాళ్ళకి ఇస్తారా? అపోజిషన్ వాళ్ళకి ఇవ్వరా? తర్వాత ఇక్కడ ఏం జరిగిందండి? మైనర్ బాలికలను రేప్ చేశారు. మరో మైనర్ బాలికను దాడి చేశారు. దీన్ని అడిగితే తప్ప, దీన్ని ప్రశ్నిస్తే తప్ప ఎంతకాలం పడుతుందండి? మీరు ఈరోజుకి కేసు నమోదు చేశారా? సాధారణ సెక్షన్ నేను అదే అంటున్నాను. ఫోక్సో చట్టాలు ఏమైంది? దిశ చట్టాలు ఏమైంది? ఇవన్నీ సర్వైవ్ చేసుకున్నామా? శాసనసభలో ఈ చట్టాలు సర్వైవ్ చేసుకున్నామా? వీటి ఫలితాలు అందరికీ అందాలి కదా. ఒక అన్యాయం జరిగితే అన్యాయం మీద నిలదీసే పరిస్థితి ఉన్నటువంటి విడిచిపెట్టి ఇవన్నీ ఏమిటండి? నీళ్లు గార్చే ప్రయత్నం, కేసును నీళ్లు గార్చే ప్రయత్నం. నీళ్లు గార్చడం నీ దాకా ఎందుకయ్యా? అందుకే నేను అంటున్నాను, నేను యూ మస్ట్ హ్యావ్ సమ్ కమిట్మెంట్ సిస్టమ్. మీకు ఉండాలి. వ్యవస్థలు కూలిపోయినాయి. వ్యవస్థల్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారు. వ్యవస్థల్ని కూలగొడుతున్నారు. వ్యవస్థలను కూలగొట్టి అందులోనే మీరు అంతగా అనుకుంటున్నారు. ఇదేం పరిస్థితి? అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను ఈ విషయం పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిది నిన్న చల్ల ఏ పేరు మన ఇద్దరిలో మన్మధరావు మదరవలసి మన్మధరావు అల్లు రమణ వాళ్ళిద్దరూ రోడ్డు మీద నిలబెడితే వాళ్ళు కొట్టారు. మీరు కత్తితో దాడి చేశారు. వాళ్ళు మీకేమైనా అన్నారా? అంటే పని మీరు చెప్పినట్టుగా మీరు కాకుండా వాళ్ళది రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే
స్టేషన్ లో పెట్టి కొడతారా ఏంటండి అరాచకం దేవుని రాక్షత్వమా ప్రభుత్వమా దీనికి అర్థం పద్ధతి ఉండాలి కదా స్టేషన్ లో పెట్టి కొడితే నేను చూశాను గొడ్ల పగిచి చూస్తున్నారు పోలీసులు ఎంత చక్కగా కొడుతున్నారని చెప్పి మీకు ఎంత చక్కగా కొడుతున్నారని మీరు వీక్షించే దాంట్లో మీకు రేంజ్ పెడితే మీకేమన్నా చెప్తారావయ్యా మీకు దానికి సీసీ కెమెరాలు ఉండవా మీ స్టేషన్లో సీసీ కెమెరాలు లేవా ఎవరెవరు కొట్టారని తెలియదా అంత దారుణంగా ఉంది నేను ఆ మన్మధ గారికి నాకు కలిస్తే అంటాను వాడు శుభ్రంగా మగ వలస ఉండేవాడు నాకు అనిపించింది అందాలు సార్ నువ్వెందుకు ఈ టాపులు చేయడానికి వచ్చావని చెప్పి అంటే నేను అందాం అనుకున్నా సరే ఉన్నావు ఇక్కడ ఏదో నీ పనులు చేసుకుంటున్నావు అనుకున్నాను ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏదవుతున్నాయి ఏంటిది ఏంటి దారుణం పోలీస్ వ్యవస్థ ఉందా ఉంటే మీరు మీ కాకి దృష్టి లేచుకొని మీరు ప్రభుత్వ పరాయణత్వం చూపిస్తున్నారా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ నువ్వు చాలా స్పష్టంగా మీ డ్యూటీని మీరు చేయాలి మేము ఎప్పుడైనా సరే మీ మా హయాంలో ఈ విధమైనటువంటి చేశామా చెప్పమానండి ఎప్పుడైనా మేము ఇలాంటివి ఇలాంటి ఇన్సిస్ట్ చేసి వాణి కొట్టు వీణి కొట్టు వీణి కొట్టు వాణి కొట్టు అని చెప్పామా లేదే ఎన్నికల్లో కూడా ఇంత గౌరవంగా మేము క్యాంపెయినింగ్ చేశాం సరే మీరు ఓటు అన్నటువంటిది మీ ఇష్టం మీ ఇష్టం మీరు ఎవరికైనా ఓటు చేయొచ్చు సరే మీరు మనం చేశారు సరే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అవి ఇక్కడ ప్రస్తావించవలసినటువంటివి కావు ప్రస్తావించవలసి వచ్చినప్పుడు ప్రస్తావిస్తాం తప్పనిసరిగా ప్రస్తావిస్తాం ఈ హ్యాకింగ్ మీరు ఎంతటి సామర్థ్యం సాధించారో మాకు తెలుసని ఆ తర్వాత మాట్లాడదామని నేను అందుకే చెప్తున్నాను నేను మీరు చాలా స్పష్టంగా మీ విధుల్ని మీరు నిర్వర్తించండి మీ విధులు మీరు నిర్వర్తించండి మీ విధులు నిర్వర్తించడానికి ఎవరైనా అర్థం తెలిస్తే చెప్పండి రౌడీ మోకలుగా వ్యవహరిస్తే చెప్పండి అలాంటి వదిలేసి ఇలాంటి పనులు ఏంటయ్యా అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మన మన్మధరావు ఇంటికి రమణింటికి వెళ్తాం దయచేసి పోలీసులు మమ్మల్ని విడిచిపెట్టాలని మమ్మల్ని విడిచిపెడితే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తాం శాంతియుతంగా అంతకు మించి నథింగ్ మోర్ దాన్ దట్